ఆత్మ బంధువులందరికీ నానంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను నేను బేసిక్లా చెన్నైలో పుట్టి చెన్నైలో పెరిగాను ఇప్పుడు నెల్లూరులో నివసిస్తున్నాను నెల్లూరు నవాబ్పేట్లో నివసిస్తున్నాను నా పేరు శ్రీధరు మా భార్య పేరు సునీత ముందుగా ధ్యానంలోకి మా భార్య రావడం జరిగింది ఎలాంటి స్థితిలో వచ్చిందంటే తన సూసైడ్ చేసుకునేంత స్థితిలో ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తనలో ఎంతో మార్పును చూసి నేను కూడా ధ్యానంలో రావడం జరిగింది ఇవన్నీ ఈ సంఘటనతో జరిగి రెండు వేల తొమ్మిది పది మధ్యలో జరిగింది రెండు వేల పదిలో మేము ధ్యానంలోకి రా మా కుటుంబం ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందాము ఎన్నెన్నో ఆశయాలు తీర్చుకున్నాము ఎన్నో రకాలుగా సత్యం తెలుసుకున్నాము గ్రేట్ మాస్టర్స్ ద్వారా బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా ఎన్నో మాస్టర్స్ ద్వారా విశ్వం ద్వారా ఎన్ని ప్రకృతి ద్వారా పంచభూతాల ద్వారా ఎన్నో జ్ఞానాన్ని అందుకున్నాము చేశాము చెందాము అదేవిధంగా రెండు వేల పదహైదులో మేము నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము నెల్లూరులోకి వచ్చిన తర్వాత కళ్యాణి మేడం పామూర్ పవన్ సారు రైస్ పవన్ సారు కావలి సార్ ద్వారా మేము ధ్యానం ఇంకా సాధన పెంచుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో బ్రహ్మర్షి పత్రిజీ గారు నెల్లూరుకు వచ్చినప్పుడు నెల్లూరు మాస్టర్స్ ఇంతమంది ఉండగా ఎవ్వరు కూడా ధ్యానం క్లాసులు చెప్ప బయటూర్లకు వెళ్ళి క్లాసులు చెప్పట్లేదు అన్న ఒక ఇది వేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు తెలిసిన సత్యము నేను చెబుతానని రైస్ పవన్ దగ్గర పామురు పవన్ సార్ దగ్గర కళ్యాణి మేడం దగ్గర చెప్పడం జరిగింది వాళ్ళు నేను చెప్పిన మూడు నెలల తర్వాత నాకు మొదటి అవకాశము నాకు నా భార్యకి ఇద్దరి కూడా మొదటి అవకాశము కావేలిలో ఇవ్వడం జరిగింది రెండు వేల పచ్చి పదిహేడు చివరిలో అలా జరుగుతూ 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 ఈ రోజుకి మాది జూమ్ క్లాస్తో కలిపి నేను యాభై ఐదు క్లాసులు దాకా అన్ని ఊర్లు తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా మహారాష్ట్రలో కూడా వెళ్ళి క్లాసులు చెప్పడం జరిగింది ఎంతో ఆనందంగా ధ్యానం చేయడం చేసేదానికన్నా సత్యం చెప్పేటప్పుడు ఎన్నో రెట్లు ఆనందం పొందుతున్నాను ఎన్నో రెట్లు శక్తిని పొందుతున్నాను ఎన్నో రెట్లు ఎలలేని సంపదని పొందుతున్నాను నేను అనంత జ్ఞానాన్ని పొందుతున్నాను ఈ ధ్యానం ద్వారా నా ఒకటే సంకల్పం ఈ భూమి మీద నేను ఎన్నో ఏళ్ళు జీవించి ఈ సత్యం కోసం సత్యం తెలియచేయడం కోసం నా ఆత్మని ఉన్నత లోకానికి తీసుకొని వెళ్ళడానికి కోసమే ఈ భూమి మీద నేను జీవించాలని ఒక సంకల్పం పెట్టుకున్నాను మాస్టర్స్కి కానీ ప్రకృతికి కానీ విశ్వానికి కానీ పంచభూతాలకు కానీ అందరికీ నేను అదే సంకల్పం ప్రతిరోజు అదే సంకల్పంతో నేను ఉంటున్నాను నేను ఎంతో ఎంత ఈ గత జన్మలో ఎలా ఉన్నానో తెలీదు రాబోయే జన్మ ఎలా ఉన్నా ఈ జన్మని ఈ సత్యంకి ఈ సత్యానికి ఈ ధ్యానానికి నా ఒక ఈ శరీరాన్ని అంకితం చేయాలని అంకితం చేయాలని తో నేను సంకల్పం పెట్టుకున్నాను చెందుతా దానికి విశ్వము మాస్టర్సు బ్రహ్మరిషి పత్రిజీ గారు ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎన్నో మార్పులు వచ్చింది ధ్యానం తర్వాత మా ఆవిడలో ఎన్నో మార్పులు ఒకప్పుడు నన్ను చూసి భయపడే ఆమె ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను ఎంతో ప్రేమతో పలకరించడం ప్రేమతో మాట్లాడము ప్రేమతో ఉండడము నేను ఒక మాట అన్న కొట్టినా కూడా ఇది నా కర్మే కదా నేను ఎందుకు బాధపడాలి ఆయన మీద ఎందుకు నేను కోపం తెచ్చుకోవాలన్న ఒక ఆలోచన లేకుండా ఎంతో సహనంతో ఉండడం చూసి నేను ఇలా నాలో నేను మార్పు తెచ్చుకున్నాను అదేవిధంగా ఆర్థికంగా కూడా చెన్నైలో మాకు ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఇంత ముందు ధ్యానానికి రాకముందు ఐదు వేల రూపాయల అత్తి వచ్చేది ఆ అత్తి కూడా ఒక నెల వదిలి ఒక నెల వస్తూ ఉండేది చేస్తూ ఉండేది కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం సాధన చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు నాలుగు లక్షలు మూడు లక్షలు అడిగిన వాళ్ళు ఏమీ లేకుండా యాభై వేలు తీసుకొని మాకు మా పోషన్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా అమ్మగారు దాన్ని మరమ్మత్తు చేసి చెంది ఈరోజు మాకు డెబ్భై వేల రూపాయలు అద్దెలు వస్తున్నాయి అది మాస్టర్స్ అంటే ఎవరో కాదు ఒక రాముడు కృష్ణుడు దుర్గాదేవి లక్ష్మీదేవి వీళ్ళందరూ మాస్టర్సే వీళ్ళందరూ మాస్టర్స్ వీళ్ళొక ఎనర్జీ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది వాళ్ళని పూజించాలని ఎక్కడా లేదు వాళ్ళని పూజించాలని ఎక్కడా లేదు మన ధ్యానంలోనే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ శక్తిని మనం తీసుకుంటుంటేనే చాలు ఆ శక్తి ద్వారానే మాస్టర్స్ యొక్క శక్తి ద్వారానే ప్రతీది ధ్యానంలో అన్నీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కదాన్ని చేసుకోవచ్చు ఇది అది అది ఇదని కాదు ప్రతీది ఏ టు జెడ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎట్లా ఏ టు జెడ్ ఉంటుందో ఆ ఏ టు జెడ్లో ఎన్ని ప్రపంచంలో ఎన్ని పదాలు ఉందో అన్నీ మన ఈ ధ్యాన సాధన ద్వారా మనం చేసుకోవచ్చు కానీ ఒకటి దీనికే పరిమితము దీనికే పరిమితం అని కాకుండా సత్యం తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి నాకు ఈ రోగం పోవాలి అని ధ్యానం చేయడం కాదు నాకు ఈ సమస్య పోవాలని ధ్యానం చేయడం కాదు నాకు ఈ బాధలు పోవాలని ధ్యానం చేయడం కాదు ధ్యానం అంటే సత్యం తెలుసుకోవడము ఆ సత్యంలో జీవించడం ఎరుకుతో ఉండడం అప్పుడే మనకి ముక్తికి మార్గం లభిస్తుంది ఒక్క దానికని ధ్యానం చేయడం వల్ల మనం ఒక్క దాంట్లోనే ఉంటాము అట్లా కాదు ధ్యానం అంటే సత్యం తెలుసుకోవడము సత్యం ద్వారా మన ఎన్నో ఎన్నో జన్మల కర్మల్ని పోగొట్టుకోవచ్చు ఎన్నో జన్మల ఇదిని పోగొట్టుకోవచ్చు అంత ఉంది ఎరుకతో జీవించడం వల్ల అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం సత్యం కోసం ధ్యానం చేయండి సత్యం కో సత్యంలో జీవించండి ఎరుకుతో జీవించండి మనకి ఏది మన జోలికి ఏది కూడా రాదు ఎప్పుడు ఎల్ల మన ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకి ఏది రాదు ఇది సత్యము ఇది సత్యము ఇది సత్యము అదే మరి ధ్యానం క్లాసులు చెప్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందం లభిస్తుంది మా అనుభవాల కోసమే ధ్యానం క్లాసులు చెప్పుకుంటు చెప్పమని చెప్తారు మేడం సార్ మీ అనుభవాలు ఎంతో బాగుంది ఎంతో బాగుంది అసలు ఇంత ఇంత ఇలాంటి స్థితిలో ఉండి ఈరోజు ఇంత స్థితికి వచ్చారు మీ అనుభవాలు ప్రతి ఒక్కరికి చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పనండి ఆత్మకూరు ఇంజమూరు కావలి నెల్లూరు రాజమండ్రి ఇట్లా వరంగల్ ఇట్లా మహబూబ్ నగరు ఇట్లా కర్తాలు కర్తాల్లో రెండు వేల పద్దెనిమిది దశ విజయదశమి రోజు మా క్లాస్ యజన్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు మా మా అనుభవం విని మీ క్లాస్ కప్ రా కావాలి అని చెప్పేసి మమ్మల్ని పిలిపించి ఆ రోజు ఇరవై మందే ఉన్నారు ఆ ఇరవై మందికే మా అనుభవం చూ ఆ ఇరవై మంది ఆడవాళ్ళు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మగవాళ్ళు మా దగ్గర నా దగ్గరికి రావడం ఏం సార్ ఇంత 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 స్థితిలో ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు మీ ఇద్దరు అని అడగడము చేయడము చెందడం మీ ముందు మా మా పరిస్థితి మా ఏమే లేదు మేము ముందు చెప్పుకోవాలనుకుంటే నిజంగా మేము దీనికే చిన్న చిన్న విషయాలకే మేము గింజకుపోతున్నాం అలాంటిది మీరు ఇంత మేడం ఇంత ఇదిలో ఉండి ఈరోజు ఇంత ఆనందంగా ఉందంటే రియల్లీ గ్రేట్ మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది అలాగే ప్రతి క్లాస్లో కూడా అలా చెప్తుంటే ధ్యానం ఒక ఐదు గంటలు చేసే ధ్యానము ఆ క్లాసులు చెప్పాడు పది గంటలు చేసిన ఎనర్జీ మాకు వస్తా చెప్పుకోవాలని ఇది సత్యము ఏదో నలుగురికి చెప్పాలన్నో చెయ్యాలనో కాదు ఇది నూటికి నూరు రూపాయలు సత్యము ధ్యాన ప్రచారం చేయడము ధ్యానం క్లాసులు చెప్పడము శాఖాహారి ర్యాలీ చేయడము ఇవన్నీ కూడా బుక్ బుక్స్ చదవడం నాకు బుక్స్ చదవడం తెలియదు కాబట్టి మేడం చదువుతుంటే నేను వింటూ ఉంటాను అది నా నాకు తెలిసిన అనుభవం బుక్స్ ద్వారా కానీ ధ్యాన ప్రచారం ద్వారా నిజంగా ఎంతో అనుభవం పొందుతున్నాము ఎంతో శక్తిని పొందుతున్నాము ఎంతో ఇది చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేయండి మీకు దొరికే అరగంట సమయంలో నాకు సమయం లేదు సమయం లేదు అనుకోవద్దు అరగంట సమయంలో పది మందికి పాంప్లేట్లు పంచిపెట్టండి చాలు ఆ అరగంటలో పది మంది పాంప్లేట్లు వెళ్తే ఆ పది మంది ఇరవై మంది ఇరవై మంది రెండు వందల మంది రెండు వందల మంది పత్రిసారి ఒక సంకల్పమే అదే ఆ సంకల్పంలో మన నడుస్తూ ఉంటే పత్రి సరికి ఎంతో సునాయసంగా ఉంటుంది ఈ వయసులో కూడా ఆయన మొత్తం దేశ ప్రపంచం తిరుగుతున్నారంటే మనం ఎంత వెనక్కి పడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి మన వల్ల చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ధనం ఉన్నవాళ్ళు ధనాన్ని సాయం చేయండి పని చేసేవాళ్ళు పని సాయం చేయండి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు ధ్యాన ప్రచారం చేయండి ధ్యానం క్లాసులు చెప్పేవాళ్ళు ధ్యానం క్లాసులు చెప్పండి శాకాహారి ర్యాలీ చేసేవాళ్ళు శాకాహారి ర్యాలీ చేసి నిరంతరం చేస్తూ రండి నిరంతరం చేస్తూ రండి కొత్త స్థలాలకు వెళ్ళండి చేసిన చోటే చేసింది కాదు కొత్త స్థలాలకు వెళ్ళండి అక్కడ ధ్యాన ప్రచారం చేయండి అక్కడ శాకాహారి ర్యాలీ చేయండి నిజంగా ఎంతో మన ఊర్లో మనం చేయడం గొప్పతనం కాదు బైటూర్లకి వెళ్ళి మనం చెయ్యాలి శాకాహార ర్యాలీ ఎక్కడ మాంసాహారం ఎక్కువ తింటారో ఆ పరిస్ ఆ పరిసరాలు వెళ్ళి మనం శాకాహార ర్యాలీ చేయాలి ఎప్పుడు అక్టోబర్ ఆగస్టు పదహైదో తేదీ ఎలాగా ఆగస్ట్ పదహైదో అక్టోబర్ రెండో నాకు తెలీదు చార్మినార్ దగ్గర ఎట్లా మన ర్యాలీ జరుగుతుందో అలాగే మన ఊర్లో మన పక్క ఊర్లో ఆ పక్క ఊర్లో వెళ్ళి మనం ధ్యా శాకాహార ర్యాలీ చేయాలి చెందాలి ప్రతి ఒక్కరికి తెలియ తెలియజేయాలి చెందాలి ఇదే నా ఒక ఇది కోరిక ప్రతి ఒక్కరి పత్రిసారి సంకల్పమే అది మన ఆయన సంకల్పంలో మనం ఉన్నప్పుడు మనం ఎంత చేయాలి ఎంత ఎంత కృషి చేయాలి మన ఈ శరీరాన్ని దానికనేదే మనం సహకరించ ఇచ్చేయాలి ఈ భూమికి ఇంకా వేరే దేనికి మన శరీరం వేరే దేనికి ఉపయోగపడకూడదు ఇంకా దేనికి మన శరీరాన్ని ఉపయోగపడకూడదు మన శరీరం మొత్తం ధ్యాన ప్రచారానికి ధ్యాన ప్రచారానికి శాకాహార రాలికి పుస్తకాలు చదవడానికి సత్యంలో జీవించడానికి ఎరుకుతో జీవించడానికి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా అలాగే మనం ఉంటే మన ఈ జన్మ ఆఖరి జన్మ కూడా అవ్వచ్చు అప్పుడు ఉన్నత లోకల్లో మనము ఆనందంగా విసరించవచ్చు ఇంకా మనకి భూమి మీద రావాలనే ఆలోచన కూడా మనకి కలగదు ఇది బ్రహ్మ మనకు దొరికిన ఒక ఒక బ్రహ్మాస్త్రం నిజంగా చెప్పుకోవాలంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని మనము ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సీనియర్ మాస్టర్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్స్ ఎవరైనా కానివ్వండి దీన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనకి భూమి మీద మనకి పని ఉండదు ఇదే నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి కూడా వేరే ఊర్లకి వెళ్ళండి క్లాసులు చెప్పండి శాఖాహార ర్యాలీలు చేయండి వేరే ఊర్లకి వెళ్ళండి మన ఊర్లో మనం చెప్పడం కాదు బాగా తెలియదు ఈరోజు పత్రిసార్ ఎలాగ ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు మన ప్రతి పెరిమేడ్ మాస్టర్ అలాగే తిరగల పది మంది తిరుగుతున్నారు కదా నాకు ఈ ఊరు చాలు అనుకోకూడదు లక్ష మంది ఉంటే లక్ష మంది యావత్ ప్రపంచం తిరుగుతూనే ఉండాలి అదే పత్రిసారి ఒక సంకల్పము అదే పత్రిసారి ఒక ఆశయము లక్ష మంది ఉంటే లక్ష ఊర్లు తిరుగుతూ రండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లు తిరుగుతూ రండి మనం భూమండలం ఎంతో ఉంది విశాలమైన భూమండలం మనం ఎంత తిరిగినా సరిపోదు మనం ఎంత ప్రచారం చేసినా మనకు సరిపోదు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఈ శరీరాన్ని ఈ ధ్యానానికి సా అర్పణ చేయండి ఇదే నా కోరిక ఇదే నా ఆశయం ఇదే నా లక్ష్యము అందుకోసం ఈ ధ్యాన పిఎంసి ఛానల్ ఈ జూమ్ క్లాసుల టైంలో నిజంగా ఆ ఛానల్ ఇచ్చిన అవకాశము నిజంగా మామూలు అప్పుడు కూడా ఇంతమంది వింటారో వినరో తెలియదు కానీ ఈ జూమ్ క్లాసులు అప్పుడు నిజంగా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వింటున్నారు చేస్తున్నారు చెందుతున్నారు అదే మరి పిఎంసి ఛానలు సార్ ప్రతి రోజు రోజు ఆయన జ్ఞానాన్ని మనకి బోధిస్తూ చెందుతూ చేస్తూ మనకి ఒక వజ్రాన్ని వైఢూరాన్ని మనకి ఇస్తూ చెందుతూ దాన్ని మనం ఉపయోగ ంటూ ఈరోజు కరోనా అనే ఒక పదాన్ని మన పెరిమైన్ మాస్టర్స్లో లక్షల్లో ఏదో పది మందికి వస్తే గొప్ప విషయం నాకు తెలిసి మిగతా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి కరోనా అంటే అసలు భయం లేకుండా ఉంది ధైర్యంగా ఉంటున్నాము దానికి కారణం ఏంది మన ధ్యాన శక్తి మన మన ఎరుక మన మన పాజిటివ్ ఎనర్జీ మన పాజిటివ్ ఆలోచన ఇవే మనది అందుకోసం దయచేసి ఉపయోగించుకోండి పిఎంసి ఛానల్ ప్రతిరోజు మీ వల్ల అయినంతసేపు ఛానల్ని చూడండి సేపు జ్ఞానాన్ని పొందండి ఉదయం ఆరున్నర ఐదున్నర నుంచి యోగా క్లాస్ దగ్గర నుంచి వస్తుంది ప్రతి ప్రతీదీ చూడండి ప్రతిదీ అనుభవించి పత్రిసార్ అన్నిటిని స్వాగ స్వాగతిస్తారు ఇది కాదు అది కాదు అది వద్దు ఇది వద్దు దేన్ని ఆయన వద్దన్నారు ప్రతీదీ ప్రచారం చేయమంటారు ప్రతి సొసైటీ నుంచి ప్రచారం చేయమంటారు ప్రతి సొసైటీని వాళ్ళని వెల్కమ్ చేస్తారు పత్రిసార్ అలాగే మనం కూడా ఆ ఛానల్ని అంత అప్రూపంగా ఉపయోగించుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మన శక్తిని పెంచుకుంటూ అదేమీ జూమ్ క్లాసు నరేంద్ర సారు అరుణా మేడం గారు ఏర్పాటు చేసిన జూమ్ క్లాస్ ఏమి వెజిటేరియన్స్ వాళ్ళు చేసుకున్న జూమ్ క్లాస్ ఏంటి నెల్లూరు జిల్లా సేవాస్థానం వాళ్ళు చేసుకున్న జూమ్ క్లాస్ ఏంటి రామ్ రాము సార్ చేసిన జూమ్ క్లాసులు ఏంది ఇంకా ఎన్నో ఎన్నో రేవతి మేడం హాస్టల్ ట్రావెల్స్ రేవతి మేడం గారు చేసే స్వర్ణలత మేడం చేసే బాలకృష్ణ సార్ చేసే జూమ్ క్లాసులు ఏంది ఏంటి ప్రతీది కూడా ప్రతి కూడా బ్రహ్మాండమైన క్లాసులు ఎంత ఎనర్జీ పొందుతున్నామంటే అంత ఎనర్జీ పొందుతున్నాం ఇంకా మీట కూడా రాబోయే రోజుల్లో కూడా అలాంటి జూమ్ క్లాసులు కొన్ని వేలు జరుగుతూ కొన్ని వేల మందిని ఈ జూమ్ క్లాస్ ద్వారా మనము ధ్యానంలోకి తీసుకొని రావాలి చెందాలి చెయ్యాలి కొత్త వాళ్ళకి మనం మన ఆ జూమ్ క్లాస్ నా అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు వినండి చెయ్యండి అని మనం చెప్పాలి చెయ్యాలి చెందాలి ఇంక ఇదే మన లక్ష్యము మనం ఒకరికి చెప్తూనే ఉండాలి ఒకళ్ళకి చెప్తూనే ఉండాలి ఇంకా మన పనికి వేరే పని ఏమి ఉండకూడదు ఇంకా మనకి భౌతిక జీవితాన్ని చూసుకోవాలి చూసుకుంటూ ఇది మనం చేస్తూ ఉండాలి దాన్ని పక్కన పెట్టమని నేను చెప్పట్లేదు అది చూసుకుంటూ దాంట్లో పొందే ఆనందము దాంట్లో పొందే దుఃఖము అన్నిటినీ స్వీకరిస్తూ ఈ ధ్యానం కోసము మన శరీరాన్ని మనము అంకితం చేయాలి ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ గారి ఛానల్ మెంబర్స్కి సూర్య గారికి అదే మరి కెమెరామ్యాన్ గారికి అందరికీ నా కృతజ్ఞత చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ మాస్టర్స్ నా సంకల్పానికి ఎప్పుడు తోడుగా ఉంటూ సహకరిస్తారని నేను విశ్వాసం ఆత్మపూర్వకంగా ఉంటూ ధైర్యంగా ఉంటూ చెందుతూ నా ఈ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాను కర్తాలు ధ్యానమాచక్రం రెండు వేల పదకొండు నుంచి మేము వెళుతూ వస్తుంది వైజాగ్ పెరిమేట్ వైజాగ్ ధ్యానమాచక్రం నుంచి తర్వాత మన కర్తాలు ఏర్పాటు చేసిన ప్రతి చక్రానికి వెళుతూ వెళుతూ ఉన్నాము చేస్తూ ఉన్నాము అక్కడ కింగ్స్ ఛాంబర్లో కానీ క్యూక్స్ ఛాంబర్లో క్యూన్ ఛాంబర్లో కానీ ధ్యానం చేస్తుంటే ఇంకా అంత ఇంత ఆనందం కాదు అంతా ఇంత అనుభూతి కాదు అంత అనుభూతి అంతేది ఒక అరగంట సేపు ధ్యానం చేస్తుంటే ఎన్నో గంటలు చేసినంత అనుభవం ఉంది మౌన ధ్యానము అఖండ ధ్యానము ఇలా ఎన్నో ధ్యానాలు చే అక్కడ కర్తలో చేశాను చెందాను ఎంతో ఆనందంగా ఉంది నాకు అనుభవాలు అంటే చాలా తక్కువ నాకు అనుభవాలు ఏది కూడా ఇంతవరకు రాలేదు ఎందుకంటే నేను ధ్యానంలోకి రావడము మా మేడం చేస్తూ 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 ఉండగా మేడం రెండు వేల పదిలో వస్తే నేను రెండు వేల పదిహేడులో వచ్చాను అంటే ఏడు సంవత్సరాల తర్వాత నేను ధ్యానంలోకి రావడం జరిగింది అందుకోసం నాకు అనుభవాలు అనేది చాలా తక్కువ కానీ ఎనర్జీ వైజ్గా పెరిమేడ్ అనేది చాలా చాలా ఇంత అంత కాదు పత్రిసారి ఎక్కడి నుంచి కనిపెట్టారో కానీ ఈ అద్భుతమైన పెరిమేడ్ అన్నది నిజంగా ఆ పెరిమేడ్లో కూర్చు మా ఇంట్లో మొత్తం నాలుగు పెరిమేడ్స్ ఉన్నాయి క్రిస్టల్ పెరిమిడ్స్ దగ్గర నుంచి నార్మల్ పెరిమిడ్స్ దాకా మా ఇంట్లో ఉన్నాయి మేము ప్రతిరోజు ఆ పెరిమేడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటాము మా పిల్లలు కానీ నేను కానీ మా వైఫ్ కానీ అందరం కూడా అదేవిధంగా కర్తాల్ పెరిమేడ్ కూడా అలాగే బ్రహ్మాండమైనది నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీ వల్ల అయిన మీ వల్లైన సహకారము మన జరిగే ధ్యాన మహాచక్రాలకి మీ వల్ల అయిన సహాయము మీ వల్ల అయిన ఇది ప్రతిది కూడా ప్రతి సంవత్సరము అంది అందించాలని నా విజ్ఞప్తి మా వల్లయింది కూడా మేము అందిస్తూనే ఉన్నాము అలాగే నెల్లూరులో కూడా నాలుగు పెరిమేడ్స్ ఉన్నాయి తోటపల్లి గూడూరులో అండర్ గ్రౌండ్ పిరమిడ్ ఒకటి కళ్యాణ మేడం గారి ఇంట్లో ఒక పెరిమేడ్ ఒకటి అదే మరి మాధవ పెరిమేడు ఇప్పుడు కొత్తగా ఒక పెరిమేడ్ కట్టారు పార్కులో గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చే స్థలానికి అక్కడ ఒక పెరిమేడు నిజంగా నెల్లూరులో కూడా ఎంతో పిరమిడ్స్ ఉన్నాయి ఎంతో అనుభవాలు కూడా వస్తున్నాయి ఎంతోమంది వచ్చి ఆరోగ్యపరంగా పరంగా కూడా ఎన్నో అనుభవాలు పొందారు చేశారు చెందారు పెరిమేడ్లో అంత శక్తి ఉంది అంత ఇది ఉండి ఇంకా కర్తాలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అది నిజంగా కైలాసపూర్వమే నిజంగా చెప్ప ఆయన ఏ ఆలోచనతో ఆ పేరు పెట్టారో కానీ నిజంగా అది కైలాసపూర్వమే అది ఆ పెరిమేడు తర్వాత న్యూటన్ సార్ది హైదరాబాద్ దగ్గర ఉన్న పెరిమేడు న్యూటన్ సార్ పెరిమేడ్కి ప్రకృతి ర్యాలీకి నేను రెండు సార్లు వెళ్ళాను న్యూటన్ సార్ భగవద్గీత క్లాసు తర్వాత మా మామూలు క్లాసులు చెప్పేటప్పుడు మూడు సార్లు నేను వెళ్ళాను అక్కడ ఆ పిరమిడ్స్ ఒక ఎనర్జీని నేను తీసుకున్నాను ఎక్కడ ఓంకార ఓంకారేశ్వరి పిరమేడు అక్కడ ఆ ఎనర్జీస్ తీసుకున్నాను చెందాను నిజంగా ఎంతో అనుభూతి ఎంతో ఆనందం ఎంతెంతో ఇది చెప్పాల్సి అంత చెప్పేంత అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ నిజంగా పెరిమేడ్లో ధ్యానం చేస్తే మాత్రం మామూలుగా చేస్తే లేదని కాదు మామూలుగాను అనుభూతి ఉంది పెరిమేడ్లో ఇంకా వంద రెట్ల అనుభూతి మనకు దొరుకుతుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ధ్యానులు ఇంట్లో కొత్తగా వచ్చే ధ్యానులు ఇంట్లో కూడా పెరిమేడ్స్ కొనుక్కొని పెరిమేడ్స్ పెట్టుకొని దాని కింద మెడిటేషన్ చేయండి కర్తాలు బెంగళూరు ఓంకార్ పెరిమేడ్ పెరిమేడు తోటపల్లి కూడా అండర్గ్రౌండ్ పెరిమేడు ఇలా రకరకాల పెరమేడ్స్ దగ్గరికి వెళ్ళి మీ శక్తిని పెంచుకోండి మీ అనుభవాలు పెంచుకోండి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి మీరు ఇంకా ఎరుకతో ఉండడానికి అవకాశం వస్తుంది మీకు ఆ ఒక శక్తి మీకు వస్తుంది ఆ ఒక ఎనర్జీ మీకు వస్తుంది ప్రతి సంవత్సరం మన పత్రిసారి నిర్వహించే ధ్యానమహా చక్రాలకి తప్పకుండా రావాలని నా విజ్ఞప్తి ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను